ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నిన్న నేను చూపించినటువంటి మగ్గం వర్క్ బేసిక్ టూ ట్రై చేశారా? ఎంతమంది ట్రై చేశారు, ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే మీలో ఎంతమంది మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు తెలిస్తే ఇంకా నేను బాగా చూపించడానికి ట్రై చేస్తాను, అందుకే అడుగుతున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను లీఫ్ని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలన్నది రెండు విధాలుగా చూపించాను. సో రెండు రకాలుగా ఎలా చేసుకుంటే మనకి లీఫ్ డిజైన్ అన్నది చేసుకోవచ్చు అన్నది. మనం లీఫ్ డిజైన్ అన్నది చాలా రకాలుగా వేసుకోవచ్చు అండి, నేను ఇంకా మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో. ఈరోజైతే కొన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు. డిజైన్ బ్లౌజెస్ అంటే నేను ఇంతకుముందు కోరోజ్ స్కిప్ చేసేసాను, అది వీడియో స్టార్ట్ చేశాను కానీ నొక్కిలేను, అందుకోసమే డిజైన్ రాలేదని చెప్పాను కదా. ఆ డిజైన్ది బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిందనమాట. సో అలాగే రెండు శారీస్ మీదవి డిజైన్స్ కూడా కుట్టించాను, అవి కూడా చూపిస్తాను. చూడండి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే మీకు అందుబాటులో ఎవరైతే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు లేదా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి మీరు డిజైన్ అన్నది వేయించుకోండి, మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా లీఫ్ని మనం ఎలా వేయాలి, ఎలా వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నది చూసేద్దాం. అలాగే డిజైన్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి అనేది చెప్పడం అసలు మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిజైన్స్ చూసేద్దాం, పడండి. సో ఇది వచ్చేసి లోటస్ డిజైన్ వేశానండి, గ్రీన్ కలర్ బ్లౌజ్కి రెడ్ కలర్ శారీ అనమాట. సో కుచ్చులు ఇవైతే ఇంకా నేను మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేయలేదు, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇవి కూడా. సో వర్క్ అయితే అప్లోడ్ చేశాను. శారీ కింద బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ అండి. సో శారీ మొత్తం కూడా రెడ్ కలర్. ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ వర్క్ అయితే అయిపోయింది, మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా వేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే క్లిక్ చేస్తే మీకు ఎలా వేసుకోవాలన్నది వచ్చేస్తుంది. సెకండ్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి. సో ఇందాక చూపించిన శారీ ఈ శారీ సేమ్, రెండు ఒకే డిజైన్స్, ఒకటే బార్డర్, సేమ్ అంతా ఒకటే, కాకపోతే కలర్ కాంబినేషన్ అన్నది వేరన్నమాట. సో దీనికి నేను జడ కుచ్చులు అనేవి వేశాను, చాలా బాగున్నాయి కదా, నాకైతే భలేగా నచ్చాయండి, బుడ్డి బుడ్డి జడ కుచ్చులు అన్నవి. సో ఈ శారీ మీదకి కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారనమాట. సో కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ ఉంది, కింద వచ్చేసి బార్డర్లో జస్ట్ కొద్దిగా పింక్ ఉంది కదా, ఆ పింక్ అన్నది యాడ్ చేస్తూ నేను మిర్రర్స్కి పింక్ అన్నది వేశానమాట. ఎందుకంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన మనకి గ్రీన్ కలర్ వేస్తే లుక్ ఉండదు, అలానే శారీ కలర్ మొత్తం ఒకటే వేస్తే బాగుండదు అని చెప్పేసి నేను ఈ లీవ్స్కి శారీ కలర్ తీసుకున్నాను, మిర్రర్స్కి వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట డిజైన్, చాలా బాగా వచ్చింది కదా ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా నేను స్టార్ట్ చేశానండి నిన్న, ఇంకా అయిపోలేదన్నమాట, ఇంకా 1-2 డేస్ పట్టొచ్చు. చాలా చాలా ఈజీ అండి, మగ్గం వర్క్ అవసరం లేదు, కంప్యూటర్ వర్క్ అవసరం లేదు. ఒక కత్తెర గంబాటిలు ఉంది అంటే ప్రతి ఒక్కరూ చేసుకోగల డిజైన్ ఇది. కరెంట్ పోయిందన్నమాట కానీ లైటింగ్ భలేగా ఉంది అని చెప్పేసి నేను షూట్ చేశాను, అంటే మెరుస్తూ ఉన్నాయన్నమాట ఫోన్లో నేను లైట్ వేసేసరికి. సో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. సో ఇది నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, ఇప్పుడైతే లీవ్ చూసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను మీకు మగ్గం వర్క్ పార్ట్ 3 చూపించబోతున్నాను అన్నమాట. సో మనకి చైన్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే కనుక మళ్ళీ మనం లీవ్స్ అన్నవి ఇంకా రకరకాలు వేసుకోవచ్చు అండి. సో నాకు మా గురువు ఏ విధంగా అయితే చూపించారో సేమ్ నేను మీకు అదే విధంగా చూపిస్తాను. సో నాకు తెలిసిన విద్య నేను చూపిస్తున్నానండి, దీని గురించి ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి అయితే ఎవరు ఏమీ అనుకోకండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను కొన్ని డిజైన్స్ అన్నీ వేస్తున్నాను అన్నమాట వీళ్ళతోని. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ క్లాత్ పైన వర్క్స్ ఉండేది, అది 16 సంవత్సరాల క్రిందట నేను నేర్చుకున్నప్పుడు వేసినటువంటి క్లాత్ అండి అది, నేను అలాగే జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాను అన్నమాట. సో నాకు ఎప్పుడైనా నేను నేర్చుకున్న డేస్ గుర్తుకొచ్చాయంటే ఆ క్లాత్ చూసుకొని మురిసిపోతూ ఉంటాను అన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ లీఫ్ కోసం మీరు జరీనే యూస్ చేయాల్సి ఉంటుందండి, నార్మల్గా సిల్క్ ఎందుకంటే ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సిల్క్ థ్రెడ్తో వేయడానికి రాదు. సో అది వేసేటప్పుడు పోగులు పోవటము, ఈ క్లాత్ పోగు బయటికి రావటము,
అలా వేయటం వల్ల చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అలా ఇబ్బంది పడకుండా మనకి నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా బేసిక్స్ అన్నవి మీరు జెర్రీ థ్రెడ్తోనే చేయండి. జెర్రీ థ్రెడ్లో కూడా రకాలు ఉంటాయండి. సన్నగా ఉండే జెర్రీ థ్రెడ్ని యూజ్ చేయకండి. ఒక మోస్తరు కొద్దిగా లావుగా ఉండే జెర్రీని యూజ్ చేసినట్లయితే మీకు జెర్రీ థ్రెడ్ అన్నది తెగిపోకుండా ఉంటుంది. అలాగే వేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అన్నది ఉండకుండా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను లీఫ్ అన్నది ఎలా వేస్తున్నానో మీకు అర్థమైంది కదా. సో ఇలా మీకు మధ్యలోకి తీసుకోలేము, మాకు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి రాదు అనుకునే వాళ్ళు లీఫ్కి మధ్యలో ఒక లైన్ అన్నది గీత గీసుకోండి. అలా గీసుకుంటే కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనం లీఫ్ మొత్తం నించడం అంటారన్నమాట. సో ఇలా నించి కుట్టుతో మనం మొత్తం కూడా అలవాటు అయిన తర్వాత జెర్రీతో కావాలంటే జెర్రీతో, సిల్క్ థ్రెడ్స్తో కావాలంటే సిల్క్ థ్రెడ్స్తో, అలా మనకి శారీ మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్స్తో వేసుకోవచ్చు. సో ఏదైనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యం చూడండి. మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అన్నది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది. సో కష్టపడండి, ఏది ఊరికే రాదు కదా అలా అన్నమాట. నెక్స్ట్ ఇదంతా వేసేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ అన్నది ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకొక లీఫ్ అన్నది చూపిస్తాను చూడండి, మీకైతే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేస్తూ లీఫ్ ఇలా వేయాలి అన్నది నేర్చుకోండి.
సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్స్తో వేసాను. సో ఇప్పుడే కదక్క మీరు సిల్క్ థ్రెడ్స్తో వేయడం రాదు, అంతలోకి మళ్ళీ సిల్క్ థ్రెడ్తో వేసి చూపిస్తున్నారనే డౌట్ మీకు రావచ్చండి. మీరు జరీతో వేసేది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్తో వేయాలి. జెర్రీ థ్రెడ్తో ఇలా డబల్ కలర్తో చూపించడానికి రాదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మీకు సిల్క్ థ్రెడ్తో చూపించాను అనమాట. సో ఫస్ట్ మీకు సిల్క్ థ్రెడ్తో రాదు కాబట్టి జెర్రీ థ్రెడ్తో బాగా ట్రై చేయండి, అది వచ్చిన తర్వాత మీరు ఈ లీఫ్ అన్నది ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. సో ఈ లీఫ్ చుట్టూ నేను అవుట్లైన్ వేసాను కదా, సో అవుట్లైనే వేసుకోవాల్సిన అవసరం లేదండి. దీని చుట్టూ తా పూసలు వేసుకోవచ్చు, జర్దోసి వేసుకోవచ్చు. సో చాలా సింపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.